మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని జగన్ వ్యాఖ్యలపై అనిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పిన్నెల్లిది అక్రమ అరెస్ట్ అని జగన్ అనడం దురదృష్టకరమన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టిన విజువల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కోర్టే చెప్పిందన్నారు. తప్పు చేసి జైల్లో ఉన్న వ్యక్తిని కలవడమే కాకుండా ఆయన మంచివాడంటూ జగన్ సర్టిఫికెట్ ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే జగన్ నెల్లూరు వెళ్లారని అనిత మండిపడ్డారు. ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు వదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రాం తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్న వాడు వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానండి, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కదా. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక, యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం, సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని విషయం అదేనండి. పాతగూడెంలో ఎట్టనివ్వలేదు, కొత్తగూడెం నుండి వచ్చిన పెట్టారు.